గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్, నమస్కారం మాస్టరీకే, నమస్కారం మాస్టర్ ఎంఎం, నమస్కారం మాస్టర్ విపిఎస్, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి, నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్ వాసుదేవ. ఇక్కడ ఆరాధన 280 ఎఫ్ఆర్ఎం ఇచ్చారు కదా, అక్కడ నుంచి మనం చదువుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ మనము ఈకే గారు చెప్పినటువంటి ఇంగ్లీష్ ఆరాధన చదువుకుంటే, ఆ తర్వాత ఇది చదువుకుంటే మనం బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇది మనం ఫస్ట్ చదువుకుందాం. ఎఫ్ఆర్ఎం 280, ఇది పొరపాటున 28 ఎం పడింది. దెన్ ఏ క్వశ్చన్ మే అరైజ్ యాజ్ టు హౌ టు జడ్జ్ ద పొటెన్సీ విచ్ కాజెస్ ఏ సేఫ్ అండ్ కంప్లీట్ క్యూర్. వేణుగోపాల్ గారు ఉన్నారా? సరే. దెన్ ఏ క్వశ్చన్ మే అరైజ్ యాజ్ టు హౌ టు జడ్జ్ ద పొటెన్సీ విచ్ కాజెస్ ఏ సేఫ్ అండ్ కంప్లీట్ క్యూర్. అంటే కంప్లీట్గా క్యూర్ చేయటానికి పొటెన్సీ ఎంత కావాలి, ఏది సేఫ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అని 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 మనకి ప్రశ్న వస్తుంది. ఎందర్ క్వశ్చన్ దట్ అరైజెస్ ఈజ్ విత్ హౌ మచ్ లోవర్ పొటెన్సీ యా ఐడియల్ క్యూర్ కెన్ బి ఎఫెక్టెడ్. అంటే లోవర్ పొటెన్సీ అంటే ఎంతవరకు లోవర్ పొటెన్సీ ఉంటే ఐడియల్గా క్యూర్ వస్తుంది అనేది అనే ఇంకొక ప్రశ్న. ఎనదర్ క్వశ్చన్ దట్ అరైజెస్ ఈజ్ వాట్ కెన్ బి ద క్వాంటిటీ ఆఫ్ ఎవ్రీ రెమెడీ టు క్యూర్ ఏ డిసీజ్ అండ్ టు హౌ మచ్ క్వాంటిటీ ఇట్ కెన్ బి రెడ్యూస్డ్. అంటే ఇంకో క్వశ్చన్ ఏమనిపిస్తుంది మనకి, అంటే ప్రతి మందు ఎంత క్వాంటిటీ ఉంటే డిసీజ్ని క్యూర్ చేయగలుగుతుంది, అంటే ఎంత పరిమాణం వరకు తగ్గించాల్సి ఉంటుంది, అంటే పొటెన్సీ పెంచడం. అంతే కదా, క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ తక్కువ ఉంది అంటే పొటెన్సీ పెరుగుతూ ఉంటుంది. ది ఆన్సర్స్ టు ఆల్ దీస్ క్వశ్చన్స్ కెనాట్ బి అటైన్డ్ బై సైంటిఫిక్ డిస్కషన్స్ ఆర్ ఇమాజినేషన్స్ అండ్ ఆల్సో బై ఇంటెలిజెంట్ లాజిక్. ఇవన్నీ కూడా ఈ శాస్త్రీయంగా డిస్కషన్స్ కానీ ఊహాగానాలు తెలివిగా ఆలోచించడం లాజికల్గా దానివల్ల అయ్యేవి కావు ప్రశ్నలు. ఆల్సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బై స్పెషల్ టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఆల్ దిస్ ఈజ్ ఏ రిడిక్యులస్ యాజ్ టు ట్రై టు ఫోర్సీ ద మోడ్ ఆఫ్ సో మెనీ డిసీజెస్ దట్ మే అక్కర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ ఫ్యూచర్ అండ్ టు నోట్ డౌన్ దేర్ క్లాసిఫికేషన్ బై. ఓ ఇది 270, 278 మేడం. 278 మనం చదవాల్సింది కాదు కదా, 280, 279 నుంచి చదవాలి. ఎయిదర్ ఇన్ ద కాంప్లికేటెడ్ డిసీజెస్ ఆర్ ఇన్ ద క్రానిక్ డిసీజెస్ ద ఫిజీషియన్ షుడ్ కమెన్స్ ద ట్రీట్మెంట్ బేసింగ్ ఆన్ సిమిలారిటీ అండ్ ఇన్ ఏ సూటబుల్ పొటెన్సీ వెన్ ద టిష్యూస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద పేషెంట్ ఆర్ నాట్ డిస్ట్రాయిడ్ ఆర్ డిఫార్మ్డ్ అండ్ ఆల్సో ఆల్ ద అదర్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ టోటలీ స్టాప్డ్. అంటే ఈ కాంప్లికేటెడ్ డిసీజెస్లో కానీ, ఈ క్రానిక్ దీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్యాధుల్లో కానీ డాక్టర్ ట్రీట్మెంట్ దేనిని బేస్ చేసుకుని వేయాలి, సూటబుల్ పొటెన్సీ వేయాలి. ఇప్పుడు అంటే అటు బాడీ యొక్క టిష్యూస్ కనుక డిస్ట్రాయ్ అవ్వకుండా, డిఫార్మేషన్ జరగకుండా, మిగతా సిస్టమ్స్లో వైద్యం తీసుకోకుండా అవన్నీ ఆపేసి
వచ్చినప్పుడు అవన్నీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి డాక్టర్ వైల్ కమెన్సింగ్ ద ట్రీట్మెంట్ మొదలు పెట్టేవాళ్ళు. వైల్ కమెన్సింగ్ ద ట్రీట్మెంట్ ది క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ ఈజ్ టు బి డిటర్మైన్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద రెమెడీ విల్ బి మోర్ దాన్ దట్ ఆఫ్ ద క్రానిక్ డిసీజ్. ఇంకా ట్రీట్మెంట్ మొదలుపెట్టేటప్పుడు మనం ఆ జబ్బుని దీర్ఘవ్యాధి కంటే కూడా ఎక్కువ బలం కలిగినటువంటి పరిమాణం కలిగినటువంటి మందుని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ పొటెన్సీ తీసుకోవాలి అనేది కూడా డిసైడ్ చేసుకోవాలి. ది స్టార్టింగ్ ఆఫ్ ద క్యూర్ కెన్ బి ఎన్ష్యూర్డ్ ఓన్లీ వెన్ ద క్వాంటిటీ ఆఫ్ ద రెమెడీ ఈజ్ ఏబుల్ టు ఎలిమినేట్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద సఫరింగ్స్ ఆఫ్ ద పేషెంట్. క్యూర్ అనేది ఎప్పుడు కుదురుతుంది అంటే మనము సెలెక్ట్ చేసుకున్నటువంటి డ్రగ్ పొటెన్సీ అనేది కనీసం కొన్ని సిమ్టమ్స్ అయినా పేషెంట్లో ఉన్న కొన్ని సిమ్టమ్స్ అయినా బయటికి పోగొట్టగలిగేటట్టుగా ఉన్నప్పుడు మాత్రమే. దానికి ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇస్తున్నారు ఏమనంటే, ఆల్ సచ్ క్వశ్చన్స్ యాజ్ టు హౌ ద క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ ఈజ్ టు బి రెడ్యూస్డ్ అండ్ డు బి కంటిన్యూడ్ టు ఊచ్ డిగ్రీ, హౌ టు ఈక్వేట్ ది రెమెడీ విత్ ద డిసీజ్ బై డిటర్మినింగ్ ది క్వాంటిటీ ఎక్సెట్రా ఆర్ ఆన్సర్డ్ హియర్ విత్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ అంటే క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ పరిమాణం అనేది మందు యొక్క పరిమాణము ఎంతవరకు తగ్గించాలి, ఏ విధంగా మనం సెలెక్ట్ చేయాలి, జబ్బు యొక్క జబ్బు ఏ స్థితిలో ఉన్నది అంటే ఎంత ఏ డిగ్రీలో ఉన్నది అనేది మనం ఎలా అసెస్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారన్నమాట కింద. ఏంటంటే ఏ కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఈజ్ టు బి మేడ్ స్పెషల్లీ ఫర్ ఈ ట్రీట్మెంట్ అంతా కూడా కాంప్లికేటెడ్ క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్ గురించి చెప్తున్నారు. కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఈజ్ టు బి మేడ్ స్పెషల్లీ ఫర్ ఎవ్రీ పేషెంట్ జస్ట్ లైక్ ఇట్ ఈస్ డన్ విత్ ఎవ్రీ రెమెడీ. అంటే ప్రతి పేషెంట్ని మనం ఎలాగైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయటం, పరిశీలన చేయటం, కేస్ షీట్ రాయటం చేస్తామో అలాగే పరిశీలన చేయాలి. ద ఇంటెన్సిటీ ఆఫ్ ద డిసీజ్ కెన్ బి డిటర్మైన్డ్ బై అప్లయింగ్ ది పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ జబ్బు యొక్క ఇంటెన్సిటీ అనేది ఎలాగ, వ్యాధి యొక్క తీవ్రత అనేది మనం ఎలా సెలెక్ట్ ఎలా డిసైడ్ చేస్తాము, డిటర్మైన్ చేస్తాము అంటే అంతకు ముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా. ద ఫిజీషియన్ షుడ్ గివ్ అప్ ద హ్యాబిట్ ఆఫ్ అప్లయింగ్ హెవీ అండ్ ఫ్రీక్వెంట్ డోసేజెస్ అండ్ యూజ్ ఆఫ్ మిక్స్డ్ మెడిసిన్స్ ఇన్ ది అలోపతిక్ మేనర్. అంటే వైద్యుడు అనేవాడు నేను వేస్తే 1 mg తక్కువ వేయనండి, లేకపోతే 200కి పైన వేయనండి, ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకుండా రోజుకి 3 సార్లు వేసేసుకో 200 పొటెన్సీ అని అంటాం, ఫ్రీక్వెంట్ డోసేజెస్ లేకుండా లేదా 4-5 రకాల మందులు కలిపి అలోపతిక్ మేనర్లో ఇవ్వడం, ఇలాంటివి ముందు వైద్యుడు మానేయాలి. ద రియాక్టింగ్ కెపాసిటీ దట్ ఈజ్ షోన్ బై ది వైటల్ ఫోర్స్ ఆఫ్ ద పేషెంట్స్ ఈజ్ టు బి పర్ఫెక్ట్లీ అబ్జర్వ్డ్. అంటే మందు వేసినప్పుడు ఆ వైటల్ ఫోర్స్ రియాక్ట్ అయ్యే కెపాసిటీ అనేది మనం ముందు మనం అబ్జర్వ్ చేయాలి. ఇఫ్ ద సిమ్టమ్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ క్లియర్లీ షార్ప్లీ దెన్ ఇట్ ఇండికేట్స్ దట్ ద రియాక్టింగ్ కెపాసిటీ ఆఫ్ ద వైటల్ ఫోర్స్ ఈజ్ ఆఫ్ ఏ హై డిగ్రీ. అంటే ఆ సిమ్టమ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయడం అంత క్లియర్గా ఉండి ప్రామినెంట్గా తెలుస్తున్నాయి సిమ్టమ్స్ ఆ క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా, అప్పుడు ఆ వైటల్ ఫోర్స్ వైటాలిటీ అనేది చాలా బాగుందని అర్థం, అప్పుడు హైగా ఉంది. దిస్ మీన్స్ ఇట్స్ ఎ కెపాసిటీ టు ఫైట్ అవుట్ ద డిసీజ్ ఈజ్ న్యాచురల్లీ హై ఇన్ సచ్ ఏ కేసెస్. దీన్ని బట్టి ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, జబ్బు అనేది పోరాడగలిగేటువంటి జబ్బుతో పోరాడగలిగే అదే కెపాసిటీ టు ఫైట్ అవుట్ అంటే ఆ జబ్బుని పోగొట్టగలిగేటువంటి కెపాసిటీ కలిగి ఉంది వైటల్ ఫోర్స్ మందు వేస్తే అని అర్థమవుతుంది. ఫర్ సచ్ ఏ పర్సన్ ద రెమెడీ ఈజ్ టు బి అప్లైడ్ ఇన్ ఏ లెస్ క్వాంటిటీ అండ్ లెస్ డోసెస్. అటువంటి వాడికి లెస్ క్వాంటిటీ, క్వాంటిటీ లెస్ అంటే ఏంటి ఇక్కడ పొటెన్సీ హై అని, హైయర్ పొటెన్సీ డైరెక్ట్గా వేసిన తక్కువ మందులు మాటికి ఫ్రీక్వెంట్గా వేయాల్సిన అవసరం రాదు, లెస్ డోసేజ్. సో నెంబర్ ఆఫ్ డోసెస్ తక్కువ, హై పొటెన్సీ హై పొటెన్సీ వేయచ్చు అనమాట డైరెక్ట్గా. ఇట్ మీన్స్ ఇట్ ఈజ్ టు బి అప్లైడ్ ఇన్ హయ్యర్ పొటెన్సీ విత్ లాంగ్ ఇంటర్వెల్స్ ఈవెన్ దో ద సఫరింగ్స్ ఆర్ మోర్ ఇన్ దట్ కేస్. ఇప్పుడు బాగా సఫర్ అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ వైటాలిటీ అది బాగుంది కాబట్టి హయ్యర్ పొటెన్సీ వేసి వేయేసి
ఎక్కువ కాలం వెయిట్ చేయొచ్చు, లాంగర్ ఇంటర్వెల్స్, కొన్నాళ్ళ పాటు వెయిట్ చేయొచ్చు అన్నమాట గ్యాప్ వచ్చి. ఇఫ్ ద సఫరింగ్స్ ఆర్ లెస్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ ఆర్ డల్ ఆర్ ఇఫ్ ద రెగ్రవేషన్ అండ్ ఎమలరేషన్ అక్కర్స్ ఇన్ ఏ స్లో మేనర్ దెన్ ఇట్ ఇండికేట్స్ ఏ లో డిగ్రీ ఆఫ్ వైటల్ ఫోర్స్. అదే గనక వాడి యొక్క బాధలు అన్నీ కూడా ఉండి ఉండనట్టుగా, అంటే అంటే వదిలేసేంత పెద్దవి కాదు, పట్టుకునేంత చిన్నవి కాదు అన్నట్టుగా డల్గా అలా ఉండి, అగ్రవేషన్ ఎమ్యులేషన్స్ కూడా స్లోగా రావడం, ఇది ఉంటే ఏంటి వైటల్ ఫోర్స్ వైటాలిటీ అనేది వీక్గా ఉందని అర్థం. ఇన్ సచ్ ఏ కేస్ ద ట్రీట్మెంట్ షుడ్ బి కమెన్స్డ్ స్టార్టింగ్ విత్ ది లోవర్ పొటెన్సీ. ఇటువంటి కేసెస్లో మనము ట్రీట్మెంట్ అనేది లోవర్ పొటెన్సీ నుంచి స్టార్ట్ చేయాలి. అదే కదా బుద్ధిగారు కూడా చెప్తారు, లోవర్ పొటెన్సీ నుంచి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే హైయర్ పొటెన్సీ వేస్తే వాడికి అగ్రవేషన్ చాలా సీరియస్గా వస్తుంది, అవి వచ్చినప్పుడు వాడు పాపం తట్టుకోలేకపోతుంది బాడీ, ఎందుకంటే వైటాలిటీ వీక్గా ఉంది కాబట్టి. ఇన్ ఇన్ సచ్ ఏ కేస్ ద డోసేజ్ షుడ్ బి మోర్ ఫ్రీక్వెంట్ దాన్ దట్ ఆఫ్ ద ప్రీవియస్ ఎగ్జామ్. ఇక్కడ లోవర్ పొటెన్సీలో వేయాలి, డోసేజ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. మనం చూడండి కరోనా టైంలో వాడు వీక్ అయిపోయి బాగా ఆయాసపడిపోతూ అలా ఉన్నప్పుడు ఫిజికల్గా ఎక్కువ సఫరింగ్ ఉంది కదా, అదే అలాంటప్పుడు బాసిలం తట్టి రిపీటెడ్గా వేసాం. దిస్ టైప్ ఆఫ్ బ్యాలెన్సింగ్ షుడ్ బి అప్లైడ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎక్యూట్ యాజ్ వెల్ యాజ్ క్రానిక్ డిసీజెస్. అంటే ఈ విధంగా ఎక్యూట్లో కానీ క్రానిక్ డిసీజెస్లో కానీ ఈ ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్తున్నారు. క్రానిక్ డిసీజెస్ అపియర్ ఇన్ టూ ఫేజెస్. దీర్ఘ వ్యాధులు అనేవి రెండు రకాలుగా మనకు కనపడతాయి. ఫస్ట్ది ఏంటంటే ఇన్ ద ఫస్ట్ ఫేజ్ దేర్ విల్ బి నో డ్యామేజ్ ఆఫ్ ఎనీ సార్ట్ టు ది టిష్యూస్ ఆఫ్ ద బాడీ. ఫస్ట్ ఫేజ్లో టిష్యూస్ బాడీ యొక్క బాడీలో ఉన్నటువంటి టిష్యూస్లో ఏమి డ్యామేజ్ ఉండదు. ఇన్ దిస్ కేస్ ద సిమ్టమ్స్ విల్ నాట్ బి ఆఫ్ ఏ షార్ప్ నేచర్. ద ఫంక్షనింగ్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ విల్ బీ ఇన్ ఎ నార్మల్ స్టేట్. అంటే ఫంక్షన్ అనేది కిడ్నీ ఫంక్షన్ అవన్నీ నార్మల్గానే ఉంటాయి, అది సిమ్టమ్స్ ఉంటాయి అంతే. ఫర్ ద పేషెంట్స్ హూ ఆర్ ఇన్ సచ్ ఎ స్టేజ్ ద ఫస్ట్ డోస్ షుడ్ బి అప్లైడ్ ఇన్ ఏ లోవర్ పొటెన్సీ బికాస్ ద క్వాంటిటీ ఆఫ్ ద రెమెడీ షుడ్ బి సఫిషియంట్ ఫర్ ది కండిషన్. అటువంటి కేసెస్లో లోవర్ పొటెన్సీలో అంటే డ్యామేజ్ ఏమీ లేదు టిష్యూస్లో, అలాంటప్పుడు ఆ సిమ్టమ్స్ అన్నీ పెద్ద ఎక్కువగా లేవు, సఫరింగ్ కూడా పెద్దగా లేదు, ఫంక్షనింగ్ అంత నార్మల్ ఉంది, అప్పుడు మనం లోవర్ పొటెన్సీనే వేయాలి. ఎందుకు, ఆ ఉన్నటువంటి వ్యాధితో ఈ వ్యాధికి సరిపడా పొటెన్సీ కదా వేయాలి అందుకని. దెన్ ద రెమెడీ గెయిన్స్ ఇట్స్ గ్రిప్ ఓవర్ ద డిసీజ్ అండ్ హెన్స్ సమ్ ఆఫ్ ద సఫరింగ్స్ విల్ డిసప్పియర్. అలా వేసినప్పుడు ఏమవుతుంది, ఈ మందు వెళ్ళి అలా వేసినప్పుడు ఈ మందు ఏం చేస్తుంది, దాని మీద పనిచేస్తుంది, అప్పుడు ఏం గ్రిప్ వస్తుంది ఆ వ్యాధి మీద మందుకి, వచ్చి కొన్ని కొన్ని సఫరింగ్స్ అన్నీ కూడా డిసప్పియర్ అయిపోతాయి. దిస్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ద ప్రాపర్ క్యూర్. ఈ విధంగా జరిగింది అంటే మనం ట్రీట్మెంట్ సరైన పద్ధతిలో ఉంది అని అర్థం. ఆఫ్టర్ దిస్ ద సబ్సిక్వెంట్ డోసెస్ షుడ్ బి అప్లైడ్ ఇన్ స్లో సక్సెషన్ బై గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ది పొటెన్సీ. ఇలాగా ఈ విధంగా కొన్ని డోసులు వేసిన తర్వాత నెమ్మదిగా పొటెన్సీ పెంచుకుంటూ వెళ్ళాలి అవసరాన్ని బట్టి. ద ట్రీట్మెంట్ షుడ్ బి కంప్లీట్లీ స్టాప్డ్ యాజ్ సూన్ యాజ్ ద సిమ్టమ్స్ ఆర్ టోటల్లీ ఎలిమినేటెడ్ ఆఫ్టర్ ఎనీ ఆఫ్ సచ్ డోసెస్. ఆ తర్వాత ఈ సిమ్టమ్స్ అన్నీ పూర్తిగా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత, అంటే కొన్ని డోసుల తర్వాత, కొన్ని డోసెస్ వేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇంకా ఆపేయచ్చు అనమాట. నెక్స్ట్ది, ఇన్ సమ్ పర్సన్స్ సఫరింగ్ ఫ్రమ్ క్రానిక్ డిసీజెస్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ద టిష్యూస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద పేషెంట్ ఆర్ డిస్ట్రాయిడ్ డ్యూ టు లాంగ్ స్టాండింగ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డిసీజ్. ఇంకా కొంతమందిలో దీర్ఘ వ్యాధులు మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువ కాలంగా ఆ జబ్బు ఉండటం వల్ల ఏమవుతుందంటే టిష్యూస్ డిస్ట్రాయ్ అయిపోవటం అవుతుందన్నమాట, డ్యామేజ్ అవుతుంది, అంటే డ్యామేజ్ టు ద హార్ట్, లంగ్స్, లివర్ ఎక్సెట్రా అండ్ ఎసైటిస్, లెప్రసీ, పెరాలసిస్, గ్యాంగ్రీన్ ఎక్సెట్రా ఆర్ సమ్ సచ్ ఎగ్జాంపుల్స్ వేర్ జనరల్లీ దెర్ ఈజ్ వెరీ లెస్ పాసిబిలిటీ ఆఫ్ ఎ కంప్లీట్ క్యూర్. హార్ట్ డ్యామేజ్ అవటము, లంగ్స్, లివరు, కిడ్నీస్ ఇలా డ్యామేజ్ అయిపోవటము, జలోదరం అంటారు కదా అది కానీ, లెప్రసీ కానీ, పెరాలసిస్ కానీ, గ్యాంగ్రీన్, ఇటువంటి వాటిల్లో ఏమవుతుంది జనరల్గా క్యూర్ అనేది చాలా తక్కువ పాసిబిలిటీ ఉంటుంది.
ఎందుకంటే అంత డ్యామేజ్ ఆఫ్ ద ఆర్గన్ ఉంది కాబట్టి ఇష్యూస్ చేంజ్ వచ్చేసింది. ఇన్ మోస్ట్ ఆఫ్ సచ్ కేసెస్ ప్యాలియేషన్ ఆఫ్ ద సఫరింగ్స్ ఈజ్ ద ఓన్లీ థింగ్ పాసిబుల్. ఇటువంటి కేసెస్లో ప్యాలియేషన్ మాత్రమే చేయగలుగుతాం. ఇన్ సచ్ ఏ స్టేజ్ ట్రీట్మెంట్ షుడ్ బి కమెన్స్డ్ విత్ రెమెడీస్ ఇన్ లోవర్ పొటెన్సీస్ అండ్ షుడ్ బి కంటిన్యూడ్ ఇన్ ద సేమ్ మేనర్ వితౌట్ ఇంక్రీజింగ్ ది పొటెన్సీ. ఇటువంటి వాటిల్లో కూడా రెమెడీస్ అన్ని లోవర్ పొటెన్సీస్తో స్టార్ట్ చేసుకోవాలి. నెమ్మదిగా పైన చెప్పినట్టుగా నెమ్మదిగా పొటెన్సీ అంటే అది ఓ అవకాశం వచ్చే దీంతో పనిచేసేంత కాలం లోవర్ పొటెన్సీ వేసి ఇంక ఈ లోవర్ పొటెన్సీ పనిచేసేటప్పుడు నెక్స్ట్ పొటెన్సీకి వెళ్తూ అలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాలి. ఇఫ్ ద పేషెంట్ ఈజ్ లక్కీ ఇనఫ్ ద డ్యామేజ్ టిష్యూస్ మే స్లోలీ గెట్ రిపేర్డ్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్. అంటే పేషెంట్ కనుక అదృష్టవంతుడైతే కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల తర్వాత నెమ్మదిగా అవన్నీ రిపేర్ జరిగి మళ్ళీ మామూలు అయిపోతాడు. డ్యామేజ్ టిష్యూస్ కూడా రిపేర్ జరుగుతుంది. దెన్ దేర్ మే బి సమ్ ఆఫ్ సమ్ క్యూర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద సఫరింగ్స్. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, అతని వేదనలలో కొన్ని క్యూర్ అయిపోతాయి. ఓన్లీ ఆఫ్టర్ అబ్జర్వింగ్ దిస్ ద పొటెన్సీ కెన్ బి ఇంక్రీజ్డ్. ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇంకా మిగిలిపోయాయి అనుకున్నప్పుడు మన పొటెన్సీ ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే ఆ మందు పనిచేసింది, కొన్ని తగ్గిపోయాయి, మనం నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళొచ్చు అన్నప్పుడు మనం ఇంక్రీజ్ చేయాలన్నమాట. డాక్టర్ జేటి కెంట్ హ్యాస్ అబ్జర్వ్డ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ అండ్ అరేంజ్డ్ దెమ్ ఇన్ ద ఫాలోయింగ్ సిస్టమ్. ఎలా అంటే ఆయన ఇవన్నీ అబ్జర్వ్ చేసి అన్ని రకాలుగా ఇలా కింద ఇచ్చారు. అదే మనం ఇందాక చదువుకోకుండా ఇక్కడిది మాస్టర్ గారు చదువుకున్నా చదువుకుంటే అర్థమవుతుందని చెప్పి మాస్టర్ గారు కూడా ఇక్కడ కెంట్ గారిని కోట్ చేశారు. ఫర్ ఎనీ పేషెంట్ ఇట్ ఈస్ సేఫ్ టు కమెన్స్ ద ట్రీట్మెంట్ విత్ 30 or 200 పొటెన్సీ డిపెండింగ్ అపాన్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఏ పేషెంట్కైనా కానీ మన 30 to 200 పొటెన్సీ మీద డిపెండ్ అవ్వటం అనేది సేఫ్. అంటే కాన్స్టిట్యూషన్గా వేసినప్పుడు మనకి అది అది ఇప్పుడు డ్యామేజ్ టిష్యూ డ్యామేజ్ లేదు, పెద్దగా ఇబ్బంది లేదు, వైటాలిటీ బాగుంది, అదే డ్రగ్ కన్ఫర్మ్డ్, ఇంకొక డ్రగ్ మార్చాలి కన్ఫర్మ్ 100% అదే అని అన్నప్పుడు డైరెక్ట్గా 100 వేసినా ఓకే. మనకి డౌట్ ఉన్నా కానీ వైటాలిటీ సరిగా లేనప్పుడు కానీ అలాంటప్పుడు మనము ఈవెన్ టిష్యూ డ్యామేజ్ ఏమీ లేకపోయినప్పటికీ కూడా 30 to 200తో స్టార్ట్ చేసుకోవడం సేఫ్ అని చెప్తున్నారు. ఒకవేళ ఆ మందు కాదనుకోండి, మనం మార్చాలనుకుంటుంది, అదే 100 వేస్తే ఖచ్చితంగా ఈ మినిమం 20 డేస్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇన్ ద కేస్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ ఇట్ షుడ్ బి కమెన్స్డ్ విత్ 30 పొటెన్సీ అండ్ ఇట్ నీడ్ నాట్ బి రైజ్డ్ టు ది నెక్స్ట్ పొటెన్సీ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఈజ్ కాన్స్టెంట్ రిలీఫ్ ఇన్ ది కండిషన్ ఆఫ్ ద పేషెంట్. అంటే ఈ దీర్ఘ వ్యాధులు ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా 30 పొటెన్సీ వేసాము, 30 వేసాము, ఇదే డ్రగ్ అని కన్ఫర్మ్ అయింది, కొంచెం పర్వాలేదు అనుకున్నప్పుడు అమ్మయ్య ఇంకా 30 వేసాం బెటర్, ఇదే డ్రగ్ అని కన్ఫర్మ్ అయింది కదా నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళక్కర్లేదు. 30తో రిలీఫ్ వస్తున్నంత కాలం 30 వేసి దాంతో రిలీఫ్ లేనప్పుడు నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళాలి. ద నెక్స్ట్ పొటెన్సీ ఈజ్ టు బి గివెన్ ఓన్లీ వెన్ ద సఫరింగ్స్ రీఅపియర్ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్. ఆ నెక్స్ట్ పొటెన్సీ అనేది ఎప్పుడెయ్యాలి, అనుకున్న బాధలన్నీ తగ్గిపోయినాయి 30 వేస్తే, కొంతకాలం తర్వాత మళ్ళీ అవి రీఅపియర్ అయితేనే నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళాలి. వెన్ దిస్ అంటే ఆ పొటెన్సీ చాలా లేదని అర్థం. వెన్ దిస్ పొటెన్సీ ఈజ్ అబ్జర్వ్డ్ టు బి ఇన్ఎఫెక్టివ్ దెన్ ద నెక్స్ట్ పొటెన్సీ ఈజ్ టు బి అప్లైడ్. అలా కాకుండా మనం వేసిన ఈ పొటెన్సీ వల్ల ఏదో ఒక మా ఒకటి ఒక చిన్న పేషెంట్ నాకేదో ఈజ్ కండిషన్ ఉంది అంటే బాగున్నాను కానీ అది ఏంటో చెప్పలేను అన్నట్టుగా అలా ఉండి అంత అంత ఎఫెక్టివ్గా పనిచేయలేదు అనిపించినప్పుడు నెక్స్ట్ పొటెన్సీ ఇవ్వచ్చు. కానీ 30తో బెటర్మెంట్ వస్తూ ఉంటే మాత్రం వస్తున్నంత కాలం అదే వేయమన్నారు. ఇన్ సచ్ ఏ మేనర్ ద పొటెన్సీ కెన్ బి ఇంక్రీజ్డ్ టు ఎనీ ఎక్స్టెంట్ అంటిల్ టోటల్ క్యూర్ ఇస్ ఎస్టాబ్లిష్. ఇదే విధంగా మనం పొటెన్సీని పెంచుకుంటూ పోవాలి ఎప్పటిదాకా పూర్తి నివారణ జరిగే వరకు. ద ట్రీట్మెంట్ షుడ్ బి స్టాప్డ్ ఆఫ్టర్ సచ్ ఏ డోస్ విచ్ కాజ్ టోటల్ రిలీఫ్ ఆఫ్ ఆల్ ద సఫరింగ్స్. అది ఎక్కడైతే అన్ని సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ వచ్చేస్తుందో ఏ పొటెన్సీ అయితే అక్కడితో ఆపేయాలి ఆ పొటెన్సీ. మనకు ఉత్సాహంతో ఇంకో పొటెన్సీ నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళకూడదు. ఇన్ అక్యూట్ డిసీజెస్ ట్రీట్మెంట్ షుడ్ బి కమెన్స్డ్ జనరల్లీ విత్ 200 పొటెన్సీ. మనం అక్యూట్ డిసీజెస్లో యూజువల్గా మనం ఏం చేస్తాము, 200 పొటెన్సీ వేస్తాము. ద సేమ్ ప్రిన్సిపల్ మెన్షన్డ్ ఇన్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఈజ్ టు బి అప్లైడ్ ఇన్ ఇంక్రీజింగ్ పొటెన్సీ అండ్ రిపీటింగ్ ద డోసెస్.
ఈ పైన చెప్పిన విధంగానే నెక్స్ట్ పొటెన్సీ ఎప్పుడు వేయాలి, అదే పొటెన్సీ ఎప్పుడు వేయాలి అని పైన ఎగ్జాంపుల్ సేమ్ అదే విధంగా ఉంటుంది. ట్రీట్మెంట్ రిపిటేషన్ కానీ ఏదైనా పొటెన్సీ ఇంక్రీజ్ అవ్వడం కానీ అని చెప్తున్నారు. సి ఇన్ ద కేస్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ వెన్ దేర్ ఈజ్ అ టోటల్ డ్యామేజ్ ఆఫ్ ద టిష్యూస్ ద ట్రీట్మెంట్ షుడ్ బి కమెన్స్డ్ ఇన్ 30 పొటెన్సీ అండ్ ద డ్యామేజ్ ఈజ్ అబ్జర్వ్డ్ టు బి మోర్ దెన్ ఇట్ ఈస్ టు బి కమెన్స్డ్ ఇన్ ఏ స్టిల్ లోవర్ పొటెన్సీ. అంటే కొన్ని దీర్ఘ వ్యాధులు ఉన్నాయి, వాటిల్లో టిష్యూ డ్యామేజ్ అనేది బాగా జరిగింది, అప్పుడు అప్పుడు ట్రీట్మెంట్ 30 పొటెన్సీతో స్టార్ట్ చేయాలి. ఇంకా బాగా డ్యామేజ్ అయ్యింది అనుకో, లోవర్ పొటెన్సీ 6తో అలా స్టార్ట్ చేయాలని చెప్తున్నారు. ఇన్ ద కేసెస్ వేర్ ద మెంటల్ సిమ్టమ్స్ ఆర్ వెరీ ప్రామినెంట్ ద ట్రీట్మెంట్ షుడ్ బి కమెన్స్డ్ విత్ 1 mm, 10 mm, 50 mm పొటెన్సీ డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద మెంటల్ సిమ్టమ్స్. అరే మానసిక లక్షణాలు చాలా ప్రామినెంట్ గా ఉన్నాయనుకోండి, వాటి ఇంటెన్సిటీని బట్టి మనం డైరెక్ట్ గా 1 mm, 10 mm, 50 mm వేసేయచ్చు అని చెప్తున్నారు. ఎంత బాగా అరటి పండు వచ్చి పెట్టినట్టు పెట్టి చెప్పారండి. అటు మన అదృష్టం ఏంటంటే హానుమన్ గారు ఆజ్ఞాన్ ఇవ్వడం, దానిని డీటెయిల్ గా ఈకే గారు ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం, దట్ టు కెంట్ది అంతా కొరిలేట్ చేసుకుని కనెక్ట్ చేసుకుని చదువుకుంటే ట్రీట్మెంట్ ఇంత ఈజీగా అర్థమైపోతుంది. ఎఫారిజం 280. సో లాంగ్ యాజ్ ద సఫరింగ్స్ ఆర్ గెటింగ్ ఎమిలరేటెడ్ వితౌట్ ది అపియరెన్స్ ఆఫ్ ద సిమ్టమ్స్ ద పేషెంట్ షుడ్ బి ట్రీటెడ్ విత్ ద సేమ్ రెమెడీ ఇన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. ఎంతవరకు అయితే మనం వేసిన మందు వల్ల సిమ్టమ్స్ తగ్గుతూ వెళ్తున్నాయో మళ్ళీ వెనక్కి రాకుండా, అప్పటి వరకు కూడా మనము అదే మందు అదే పొటెన్సీలో వేయాలి, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళాలి పొటెన్సీ. ఆఫ్టర్ సమ్ టైమ్ ద ఓల్డ్ సఫరింగ్స్ మే గ్రాడ్యువల్లీ రీఅపియర్ వన్ ఆఫ్టర్ అదర్. కొన్నాళ్ళ తర్వాత తగ్గినవే మళ్ళీ నెమ్మది నెమ్మదిగా రావడం మొదలెడతాయి. దిస్ స్టేజ్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ క్యూర్ ఇన్ ఎ నియర్ ఫ్యూచర్. ఓల్డ్ సఫరింగ్స్ సప్రెస్డ్ ఇవన్నీ వెనక్కి వస్తూ ఉంటాయి చూడండి, అంటే అలా వెనక్కి వస్తున్నాయి ఓల్డ్ సిమ్టమ్స్ అంటే ఏంటి, ఫ్యూచర్లో వీడికి నివారణ అనేది సాధ్యమవుతుంది అనేది తెలియజేస్తున్నాయి, సూచిస్తున్నాయి. దిస్ మీన్స్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ మెడిసిన్ ఎనీ మోర్ టు ఎలిమినేట్ ది న్యాచురల్ డిసీజ్. ఇక్కడ మందు వేయాల్సిన అవసరం ఉండదు, ఓల్డ్ సిమ్టమ్స్ రీఅపియర్ అయ్యి మళ్ళీ అవే పోతాయి. ఆల్సో ఇట్ ఇండికేట్స్ దట్ ద వైటల్ ఫోర్స్ ఆఫ్ ద పేషెంట్ ఈజ్ ఫ్రీడ్ ఫ్రమ్ ది న్యాచురల్ డిసీజ్ అండ్ ఇట్ ఈజ్ అండర్గోయింగ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ డిసీజ్ ప్రొడ్యూస్డ్ బై ది రెమెడీ. ఇంకా మనకి ఏం తెలియజేస్తుంది, ఈ వైటల్ ఫోర్స్, ఈ పేషెంట్ యొక్క వైటల్ ఫోర్స్ అనేది ఆ న్యాచురల్గా ఉన్నటువంటి డిసీజ్ ఉంది కదా దాని నుంచి ఫ్రీ అయిపోయింది. దేని ఎందువల్ల, మనం వేసిన మందు వల్ల ఆర్టిఫిషియల్ డిసీజ్ వస్తుంది కదా, డ్రగ్ డిసీజ్, అరే హోమియోపతికి రెమెడీ వేసిన దానివల్ల ఈ సిమ్టమ్స్ అక్కడ కనపడి మనం వేసిన మందు వలన వచ్చినటువంటి సిమ్టమ్స్ సిమిలర్ కదా, ఇవి స్ట్రాంగ్ అయ్యి ఆల్రెడీ అతనికి ఉన్న సిమ్టమ్స్ వీక్ అవటం వల్ల పోతూ పోతూ ఆ సిమ్టమ్స్ కూడా తీసుకుని వెళ్ళిపోతుంది, అదే కదా మనం చదువుకున్నాం, అది చెప్తున్నారు ఆయన. దిస్ ఈజ్ కాల్డ్ హోమియోపతిక్ అగ్రవేషన్, దీన్ని హోమియోపతిక్ అగ్రవేషన్ అంటారు అని చెప్పారు. నెక్స్ట్ 281. టు అబ్జర్వ్ దిస్ ద ఫిజిషియన్ హ్యాస్ టు వెయిట్ ఫర్ 8, 10, or 15 days డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఇన్స్టెడ్ ఆఫ్ మెడిసిన్ హీ హ్యాస్ టు గివ్ బ్లాంక్ పిల్స్ మేడ్ ఆఫ్ షుగర్ ఆఫ్ మిల్క్ ఇన్ డైలీ డోసెస్ ఆఫ్ పేషెంట్, టు ది పేషెంట్. ఈ మనం ఈ పేషెంట్ ఏం చేయాలి, డాక్టర్ ఏం చేయాలి, 8 రోజులు, 10 రోజులు, 15 రోజులు బెటర్మెంట్ వస్తున్నంత కాలం ప్లాసిబో ఇస్తూ వెయిట్ చేయాలి. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇఫ్ ద సఫరింగ్స్ దట్ ఆర్ అబ్జర్వ్డ్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ది డ్రగ్ అగ్రవేషన్ దెన్ దే డిసప్పియర్ గ్రాడ్యువల్లీ. ఈ టైంలో కనుక ఏమైనా బాధలు కొన్ని అబ్జర్వ్ చేసాం, అవి మందు వల్ల వస్తున్నాయి అనిపించినప్పుడు మనం చూస్తూ ఊరుకోవాలి, అవే వచ్చిపోతాయి. డ్యూరింగ్ దోస్ డేస్ ద పేషెంట్ షుడ్ బి మేడ్ టు ఫాలో ద రెస్ట్రిక్షన్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద డైట్ ఎక్సెట్రా అండ్ నో మెడిసిన్ షుడ్ బి గివెన్ టు హిమ్. అలాంటి రోజుల్లో అంటే ఆ డ్రగ్ అగ్రవేషన్ వస్తున్నప్పుడు ఈ పచ్చని చదువుతున్నాం కదా మనం, అవన్నీ కూడా ఖచ్చితంగా ఫాలో అయి తీరాలి, మెడిసిన్ ఏమి ఇవ్వకూడదు. ఇఫ్ దెర్ ఈజ్ నో రీఅపియరెన్స్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద
డిసీజ్ దెన్ దే మైట్ హ్యావ్ బీన్ క్యూర్ టోటల్. ఆ రీఅపియరెన్స్ అనేది మళ్ళీ సిమ్టమ్స్ ఇంకా మళ్ళీ ఆ తగ్గిపోయిన వేదనలు మళ్ళీ రావటం లేదు అనుకోండి, అంటే క్యూర్ జరిగిపోయింది అని అర్థం. ఇఫ్ సమ్ ఆఫ్ ద సఫరింగ్స్ మే అపియర్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ దెన్ దే ఇండికేట్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద న్యాచురల్ డిసీజ్ స్టిల్ పార్ట్ ఆఫ్ ఇట్ లెఫ్ట్ అన్క్యూర్. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ సిమ్టమ్స్ కనుక మళ్ళీ అపియర్ అయినాయి అంటే ఆ నైసర్గిక వ్యాధి అని న్యాచురల్ డిసీజ్ అనేది ఇంకా కొంచెం ఉండిపోయింది నివారణ పొందకుండా అని అర్థం చేసుకోవాలి. ఎట్ దిస్ స్టేజ్ ద రెమెడీ ఈజ్ టు బి రిపీటెడ్ యాజ్ బిఫోర్ ఇంక్రీజింగ్ ది పొటెన్సీ. అలాంటప్పుడు ఏం చేయాలి, అంతకు ముందు వేసిన పొటెన్సీ కంటే కొంచెం పెంచి వేయాలన్నమాట, అదే డ్రగ్ రిపీట్ చేయాలి. ఇఫ్ గ్రాడ్యువల్లీ రిలీఫ్ ఈజ్ ఫౌండ్ దెన్ ద రెమెడీ ఈజ్ టు బి అడ్మినిస్టర్డ్ ఇన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్ ఇంక్రీజింగ్ పొటెన్సీ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బిలో. అలా గ్రాడ్యువల్గా రిలీఫ్ అనేది కనపడుతూ ఉన్నంత వరకు కూడా ఆ మెడిసిన్ అంతకుముందు చెప్పినట్టుగానే అదే పొటెన్సీలో వేస్తూ మళ్ళీ రీఅపియర్ అయితే మళ్ళీ నెక్స్ట్ పొటెన్సీకి వెళ్తూ అలా ఉండాలి. ఇన్ ద పర్సన్స్ హూ గెట్ సివియర్ ఎగ్రవేషన్ లెస్ డోసెస్ ఆర్ టు బి గివెన్ ఇన్ లాంగర్ ఇంటర్వెల్స్. ఎవరికైతే ఎగ్రవేషన్ ఎక్కువ వస్తుందో అంటే మందుకి పేషెంట్ రెస్పాండ్ బాగా అవుతాడో వాళ్ళకి తక్కువ డోసులు అవసరమవుతాయి ఎక్కువ గ్యాప్ తో. ఇఫ్ ద అగ్రవేషన్ ఈజ్ నాట్ ప్రామినెంట్ దెన్ మోర్ డోసెస్ ఆర్ టు బి గివెన్ ఇన్ షార్టర్ ఇంటర్వెల్స్. అదే రెస్పాండ్ అవ్వటం లేదు అనుకోండి ఎక్కువ, అంటే అగ్రవేషన్ పెద్దగా రాలేదు ప్రామినెంట్ గా లేదు, అప్పుడు తక్కువ ఇంటర్వెల్స్ లో నెంబర్ ఆఫ్ డోసెస్ ఇవ్వాలి. ద డిఫరెన్స్ ఇన్ ద రేషియో మే బి 100 times బిట్వీన్ ద దోస్ హూస్ కాన్స్టిట్యూషన్ రియాక్ట్ స్లగ్గిష్లీ ఆఫ్ దట్ విచ్ రియాక్ట్ స్లిక్లీ. అదన్నమాట విషయం. సో ఇక్కడికి క్లాస్ ఆపుతా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేన మహిమ గో బ్రాహ్మణేభ్య సోమస్తు లోకా సమస్త సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ దేవ వాసుదేవ.